రావులపాలెం ఏదైతే విషాదకర ఘటనలో గల్లంతైన తల్లి కుతుల మృతదేహాలు కూడా లభ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దాదాపు 4 రోజుల కిందట ఈ రావులపాలెం ఏదైతే ఈ బ్రిడ్జ్ ప్రాంగణం ఉందో ఈ బ్రిడ్జ్ ప్రాంగణం దగ్గర ఒక అర్ధరాత్రి రాత్రి 10 గంటల సమయంలో ఏదైతే ఒక ప్రియుడు ఆ యువతిని అదే విధంగా ప్రేమించి ప్రస్తుతం వివాహేతర సంబంధం కొడుస్తున్న మహిళను ఆ ఇద్దరు చిన్నారుల్ని కూడా ఒక సెల్ఫీ తీసుకుందామంటూ కూడా వారిని రాజమండ్రి షాపింగ్ నేపథ్యంలో ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ముందుగా ఏదైతే ఫోటో తీస్తున్న తరుణం అక్కడ చూపిస్తున్న తరుణంలో రెండు కాళ్ళు తేల్చి అయ్యో ఏదైతే మహిళ వివాహేతర సంబంధం కొనసాగుతున్న మహిళను ఈ పై బ్రిడ్జి నుంచి నీళ్లు తోసిన పరిస్థితి. అనంతరం కారులో ఉన్న ఒక సంవత్సరం ఏడాది చిన్నపాప జెస్సీని కూడా నీటిలోకి ఇసేసాడు. అనంతరం పెద్ద పాపను కూడా తోసేసే పరిస్థితిలో పైనుంచి ఏదైతే మధ్యలో ఉన్న ఒక ప్లాస్టిక్ సంబంధించిన స్తంభాన్ని ఏలబడుతూ తన ప్రాణాన్ని దక్కించుకుంది. పోలీసులు అద్దరు దక్కించిన విషయం కూడా అందరికీ కూడా విదితమే. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే దాదాపు 3 రోజుల తర్వాత ఏదైతే ఈ ఘటనా ప్రాంతానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఈ తల్లి అదే విధంగా ఏదైతే చిన్న కూతురు జెర్సీ ఆ ఇద్దరు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ప్రస్తుతం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి సంబంధించిన మృతదేహాలు పోస్ట్ మార్టం జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ హృదయ బాధాకర ఘటన ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ గుంటూరు సమీపంలో ఉన్న వీరంతా కూడా ఈ మహిళతో భర్తతో విడిపోయిన అనంతరం కూడా వివాహేతర సంబంధం ఈ వ్యక్తి పెట్టుకున్నట్లుగా ఏదైతే బ్రతుకున్న పెద్ద చిన్నారి మనకు తెలియచేసుకుంది. అనంతరం కుటుంబ భోగోలు చూసుకోవడం మధ్యలో ఎటువంటి మనస్పతులు చేయనో పూర్తిలో తెలియరాలేనప్పటికీ కూడా ఏదైనా కానీ ఈ ముగ్గురిని కూడా అంత మందించేద్దామని అయితే మాత్రం ఈ సగటు వ్యక్తి ఏదైతే ఈ ముగ్గురిని నీటిలో తోసిన వ్యక్తి అయితే పెట్టుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక స్కెచ్ ప్రకారం మనం అందరం కూడా షాపింగ్ వెళ్దామని ఎప్పుడు ద్విచక్ర వాహనంపై వ్యక్తి ఒక కారుపై రావడం అనంతరం వీరిని ఈ రావులపాలెం బ్రిడ్జ్ పైకి తీసుకురావడం అక్కడే కూడా 2-3 సార్లు ఇదే కారుపై అటు ఇటు తిప్పడం మొత్తం పథకం ప్రకారం వీరందరూ కూడా అంతమందించేందుకు ఇచ్చిన స్కెచ్ లో భాగంగా ఇద్దరు తల్లిని చిన్నపిల్లని కూడా ఈ వ్యక్తి హతమర్చినట్టుగా కూడా పోలీసు నిర్ధారణలో తేలనుంది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సగటు వ్యక్తి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఒక విశ్వసనీయ సమాచారం ఉంటుంది. ఏదేమైనా ఈ విషాదకర ఘటనతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదశాలు అయితే అలుముకున్నాయి. ఏదైతే ఇలాంటి ప్రధానంగా చూసుకుంటే వివాహేతర సంబంధాల కారణంగా అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అపంశుకుని తెలియని పసిపిల్లలు కూడా అనాథలుగా మిగులుతున్నారని చెప్పుకోవచ్చు. తన తల్లి చెల్లి మృతదేహాలను గుర్తించేందుకు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి కీర్తన చేరుకుంది. విషాదకర ఘటన తర్వాత దాదాపు 4 రోజుల తర్వాత తల్లి అదేవిధంగా చెల్లికి సంబంధించిన మృతదేహాలు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చివరిసారిగా తన తల్లిని చెల్లిని చూసేందుకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి కీర్తన అదేవిధంగా వాళ్ళ పెద్దమ్మ కూడా చేరుకున్నారు. ఏదైతే ఒక శ్లోక సముద్రంలో ఆ ప్రాంతమంతా కూడా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. పోలీసులంతా కూడా దగ్గరుండి తీసుకెళ్లి చివరి చూపు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విషాదకర ఘటనలో ఇక చివరికి తన తల్లి చెల్లి లేదన్న విషయం జీర్ణించుకోలేని పరిస్థితి కూడా అక్కడికి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం హాస్పిటల్లో ఏదైతే మృత్యాంజయిరాలుగా ఆ రోజు అగంతకుడు మొత్తం ఆ వ్యక్తి ముగ్గురిని నీటిలో తోసిన తర్వాత కీర్తన మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగింది. ఆ రోజు నుంచి కూడా ఇద్దరు కనిపించడం లేదు. తాజాగా ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో చివరిసారిగా తల్లిని చెల్లిని కూడా చూసేందుకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తన పెద్దమ్మతో కలిసి ఆసుపత్రికి చేరింది. ఏదేమైనా ఈ విషాదకర ఘటనతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కన్నీరు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ముద్దాయి మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయికి సంబంధించినటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఆపత్త సమయంలో డైల్ 100 ఎంత ఉపయోగపడుతుంది అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం. వెంటనే పోలీసు వారు స్పందించడము ఖచ్చితంగా స్పందిస్తారు. స్పందించి రావులపాలెం ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడము, ఎందుకంటే నిన్న ఆ ప్లేసు 2 ప్లేసులు కూడా విజిట్ చేయడం జరిగింది. అది ఒక రకంగా మంచి దీనిలో ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దాన్ని ఆమెను కాపాడారు. అందులో పాల్గొన్నటువంటి బృందాన్ని అంతటినీ కూడా అభినందించడం జరిగింది. రావులపాలెం ఎస్ఐ, ఆ నైట్ ఉండేటటువంటి ఇన్ఛార్జెస్, హోంగార్డ్స్, ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా మిగతా గల్లంతైనటువంటి మహిళ చిన్న పాప గురించి అయితే గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సో సార్ సేవా అయిన పాపని ప్రజెంట్ వాళ్ళ బంధువులు సమక్షంలో ఉంచారు. వాళ్ళకి వాళ్ళ మదర్ తాలూకా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు పిలిపించి వాళ్ళ బంధువులు సమక్షంలో ఉంచారు. తోసేసినప్పుడే పట్టుకుందని బ్రిడ్జ్ పిల్లర్ని ఈ పాప
ముందు ఫస్ట్ సెల్ఫీ తీసుకుందామని ఈమె కార్లో కూర్చుంది, కార్లో కూర్చుని చిన్నపాపతో కలిపి వెనక సెల్ఫీ తీసుకుందామని చెప్పి ఆమెను తోసేశాడు. తోసేసి చిన్నపాపని ఈమెని ఒకేసారి తోసేసరికి ఈమె కూడా పడిపోయింది అనుకుని అతను కార్లో వెళ్ళిపోయాడు. బట్ అక్కడ పడిపోయేటప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ కేబుల్ కి సంబంధించినటువంటి దీన్ని పట్టుకొని ఆమె ఆగింది. ఆగి అక్కడ నుంచి అప్పటికే పాకెట్ లో ఉంది, ఆమె పాకెట్ లో ఫోన్ ఉంది. లక్కీ ఏమంటే ఫోన్ పడిపోలేదు, పాకెట్ లో జర్కిన్ వేసుకుంది. లెగ్గింగ్ వేసుకోవడం వల్ల లెగ్గింగ్ లో టైట్ గా ఉండడం వల్ల పాకెట్ లో అందులో ఉంది. ఇమీడియట్ గా డైల్ 100 కాల్ చేయడం, మన పోలీస్ రెస్క్యూ చేయడం జరిగింది.